ఈ గ్రామమే కాదు, దాదాపు 100 గ్రామాలు 100,000 ఎకరాలకు సంబంధించి సాగునీరు వచ్చి ఇవాళ ఫ్లోరైడ్ తగ్గడమే కాదు, ఇవాళ 1000 ఫీట్లు వేసుకోవాలి మా ఊళ్ళో బోర్ వేసుకుంటే. ఇది పోయిన 5 ఏళ్ళ అసెంబ్లీలో నేను, రాజగోపాల్ రెడ్డి గారు ఈ 3.5 సంవత్సరాలు ఎంత మొత్తుకున్నా కేసీఆర్ కనికరిస్తలేడు. ఏంటంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే వెంకటరెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి మీరు చూసిన ఇంత వర్షాలు వస్తా కూడా మా చెరువులకు ఒక సుక్క నీళ్ళు రాలే. అదే గోదావరి మీద 150 కోట్లు ఖర్చు పెట్టి ఆంధ్ర కాంట్రాక్టర్ దోచి పెడితే 20 లక్షల క్యూసెక్స్ల నీళ్లు ఉల్టా కిందికి పోతున్నాయి వరదలల్ల. వరద ఎప్పుడు సంవత్సరం మొత్తం వరద ఉంటుంది గోదావరి మీద. అవసరం లేకుండా కమిషన్ల కోసం బ్యారేజీలు 3 కట్టి కిందికి వెళ్ళి పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ సముద్రంలో వదిలిపెడుతున్నాడు. ఇదే మేము నల్గొండకు ప్రావణం వెళ్ళాము, నార్కట్వెల్లి మండలం, ఈ మండలం అంతా కూడా 300 ఫీట్ హైట్లో ఉంటాం. నల్గొండకు మనకు 200-300 ఫీట్ల హైట్లో ఉంటాం కాబట్టి మనం మా పిట్టంపల్లికి వెళ్ళి మన యూనివర్సిటీ కిందికి వెళ్ళి సొరంగం తీసుకొచ్చి సొరంగం కూడా పూర్తయింది. కానీ ఎంత బాధ అనిపిస్తుంది కేసీఆర్ గారు, నువ్వు మానవత్వం ఉన్న మనిషి అయితే ఇప్పటికెళ్ళినా బ్రాహ్మణ వెళ్ళే ప్రాజెక్టు పూర్తి చేయి. మాకు వరదలు వచ్చి రాష్ట్రం మునిగిపోతుంటే మా నల్గొండ, మా నార్కట్పల్లి, బ్రాహ్మణ వెళ్ళేమన్నా, మునుగోడు మండలాలు, చండూరు లాంటి ప్రాంతాలు ఒక్క చెరువులో కూడా నీళ్లు రావు. నీకు ఎందుకు మానవత్వం, ఎందుకు ఈ విషయంలో నువ్వు స్పందిస్తలేవో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇవాళ నీళ్లు లేని ప్రాంతాలు నీళ్ళు ఇవ్వాలి తప్ప నీళ్ళు ఉన్నా సరే దాన్ని వరదల ద్వారా వచ్చే నీళ్ళని ఇవాళ కమిషన్ల కోసం వచ్చి 100 కోట్లు ఇవ్వలేకపోతున్నావు అంటే అదే బాధ అనిపిస్తుంది. ఈ ఊరికి వస్తే ఈ సొరంగం, బ్రాహ్మణ వెళ్ళంలా, డిన్ని ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఎక్కడ వేసినా కొంగలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఏ సర్వేలు చూసినా 12 కాంగ్రెస్ వస్తాయి. ఎందుకంటున్నా అంటే నల్గొండ జిల్లాకు టీఆర్ఎస్ 15 ఏళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఇవాళ 12 సీట్లు గెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.